తెలుసు కదా మీకు అందరికి, జాకీ కంపెనీ బెదిరిపి పాడిపోయింది తెలుసు కదా మీకు. పక్కనే అనంతపూర్ లో కియా మోటార్ తీసుకొచ్చా నేను, కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడ వచ్చి యాంక్చర్ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ హీరో మోటార్స్ కానీ జోహో కానీ సెల్కాన్ కానీ కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా, ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని హీరో మోటార్స్ ని కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చేటట్టు ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడపలో రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉన్నట్టే ఐదేళ్ళలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే తమ్ముళ్ళు. ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు, కానీ ఏమీ కాల మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా, అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసరం, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్రా వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు, లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా మీకు రోషం లేదా? FDIలు ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా తమిళ్ళు, 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తెండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి.